అందరికీ నమస్కారం. అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్కి స్వాగతం. అంధకాసురుడు పుట్టు గుడ్డివాడైన బ్రహ్మవరం వల్ల చూపు తెచ్చుకుని తన రసాతల రాజ్యానికి ప్రభువు అవుతాడు. లోకాలన్నింటిపై దండెత్తి ఆక్రమించుకుంటాడు. ఇంద్రాది దేవతలను తనకు పని మనుషులుగా చేసుకుంటాడు. ఇంతటితో ఆగి తన ఇంద్రవైభవాన్ని కాపాడుకుంటే బాగుండేది, కానీ అతడిలో అహంకారం, మదం, మాత్సర్యం బాగా పెరిగిపోయాయి. స్త్రీల పట్ల కోరిక బాగా పెరిగిపోయింది. చివరకు తల్లి పార్వతినే కామించి త్రిశూలంతో చీల్చబడతాడు. అక్కడితో అహంకారం, మదం, మాత్సర్యం నశించి శివుడిని కీర్తించి శివగణాల్లో తాను కూడా ఒక అధికారి అవుతాడు. అయితే ఈ అంధకాసురుని కథలో శివ అంధకాసురుల సేనల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, పరమశివుడు రాక్షసులను కుప్పలు తెప్పలుగా కూల్చేస్తున్నప్పుడు శుక్రాచార్యుడు తన మృత సంజీవని విద్యను ఉపయోగించి వారిని తిరిగి బ్రతికిస్తూ ఉంటాడు. అప్పుడు శివుడు శుక్రాచార్యుడిని గుటుక్కున మింగివేసి రాక్షసులను బతికించకుండా ఆపివేస్తాడు. కానీ శుక్రాచార్యునికి మృత సంజీవని విద్యని ఇచ్చింది, శుక్రాచార్యునికి శుక్రాచార్యుడు అన్న పేరు రావడానికి కూడా శివుడే కారణం, అతడిని మింగింది కూడా శివుడే. ఈ కథ అర్థం కావాలంటే శుక్రాచార్యుని గతంలోకి వెళ్ళి చూడాలి. చాలా కాలం క్రితం భృగువంశంలో జన్మించిన శుక్రాచార్యుడు తపస్సు చేసి శివుడి నుండి వరాలని పొందడానికి నిర్ణయించుకుంటాడు. అందుకోసం వారణాసికి వెళ్ళి కాశీ విశ్వేశ్వరుడిని చాలా కాలం పూజిస్తాడు. తర్వాత తాను స్వయంగా ఒక లింగమును స్థాపించి దాని ఎదురుగా ఒక బావిని తవ్వించి లక్షసార్లు పంచాగ్నులతో ఆ లింగాన్ని అభిషేకిస్తాడు. మరొక లక్షసార్లు నీటితో అభిషేకిస్తాడు. శివునికి ఇష్టమైన రాజచంపకం, ఉమ్మెత్త, గన్నేరు మొదలైన అనేక రకాల పూలు పత్రాలతో పూజిస్తాడు. ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకుని ఈ విధంగా చాలా కాలం పూజిస్తాడు. చివరకు ఓ రోజు మహాశివుడు శుక్రుడిని కరుణించి అతడికి దర్శనం ఇస్తాడు. ఏమి కోరి ఇంత కఠోరంగా తపస్సు చేస్తున్నావు? కోరుకో ఇస్తాను అంటాడు. ఆయన గుణాలను, పేర్లను, ఆయన నిర్మించిన ప్రకృతిని వర్ణిస్తూ కీర్తిస్తాడు. అప్పుడు శివుడు శుక్రుడిని లేవనెత్తి, నా లింగమును స్థాపించి దానికి సుదీర్ఘకాలం ఉగ్రమైన పూజ చేశావు. నీవు చేసింది అసాధారణమైన పుణ్యకార్యం. ఇందువల్ల నీవు నా కుమారునితో సమానం. నీవు రాబోవు కాలంలో నీ శరీరంతో నా పొట్టలోకి చేరుతావు. తర్వాత నా లింగము నుండి వీర్యకణంలాగా బయటకు వస్తావు. ఇందువల్ల నా కుమారుడివి అవుతావు. నీకు నేను సంజీవని మంత్రాన్ని కూడా ఇస్తున్నాను. ఈ మంత్రం చేత నీవు కోరుకున్న వారిని మరణించాక కూడా బ్రతికించగలవు. చివరకు నీవు తారామండలం చేరి శుక్రగ్రహంగా మారతావు. నీవు ప్రతిష్ఠించిన ఈ లింగము శుక్రకేశుడు అన్న పేరుతో ప్రఖ్యాతి చెందుతుంది. ఈ లింగాన్ని పూజించిన వారికి సంపదలు కలుగుతాయి అంటూ శుక్రాచార్యునికి వరమిచ్చాడు మహాశివుడు. అప్పటి నుండి శుక్రాచార్యుడు మరణించిన వారు ఎవరైనా తనకు ఇష్టమైన వారైతే వారిని బ్రతికిస్తూ వస్తున్నాడు. ఒకనొక కారణంగా విష్ణువుపైన ద్వేషం కలుగుతుంది శుక్రాచార్యునికి. అప్పటి నుండి శుక్రాచార్యుడు రాక్షసులకు గురువై దేవాసుర యుద్ధాలు జరిగినప్పుడు మరణించే రాక్షసులను బ్రతికిస్తూ రాక్షస జాతికి ఎక్కడలేని ధైర్యంగా మారతాడు. అంధకాసురుడు మహాశివునితో యుద్ధం చేస్తున్నప్పుడు నంది మహాశివుల పరాక్రమానికి రాక్షసులు నేలకూలుతూ ఉంటారు. అప్పుడు అంధకాసురుడు విచారించి శుక్రాచార్యుడిని రప్పిస్తాడు. శుక్రాచార్యుడు వచ్చి కూలిపోతున్న రాక్షసులను బ్రతికించటం ప్రారంభిస్తాడు. దీంతో యుద్ధం ఎంతకీ ఎడతెగకుండా కొనసాగుతూ ఉంటుంది. దీని కారణమేమిటో తెలుసుకున్న శివుడు ఆ శుక్రుడు ఎక్కడ ఉన్నాడో వెళ్ళి వెతికి పట్టుకురమ్మని నందీశ్వరుడిని ఆజ్ఞాపిస్తాడు. నందీశ్వరుడు శుక్రాచార్యుడు ఉన్న చోటుకు పరిగెత్తుకు వెళతాడు రంకె వేస్తూ. శుక్రాచార్యుడిని ఖడ్గములు, బాణములు, శూలములు, పాశములు, వృక్షములు, రాళ్ళు, పర్వతాలు పట్టుకుని రక్షిస్తూ ఉంటారు చాలామంది రాక్షసులు. కానీ వారంతా కూడా నందీశ్వరుని ధాటికి, వేగానికి నిలువలేక చెల్లా చెదురు అయిపోతారు. తర్వాత నంది అతడిని కరిచిపట్టుకుని శివుని వద్దకు పరుగు పెడతాడు. ఆ వేగానికి శుక్రాచార్యుని దుస్తులు ఓడిపోతాయి, ఆభరణాలు జారిపోతాయి. తమ ప్రాణాలు నిలబెడుతున్న శుక్రాచార్యుణ్ణి రక్షించుకోవడానికి రాక్షసులు వెంటబడతారు. కానీ నంది
తన ముక్కుల నుండి భయంకరమైన అగ్నిజ్వాలలను ఊది వారిని కాల్చివేస్తాడు. అదే వేగంతో పరిగెత్తుకు వెళ్లి శివుని ముందుకు విసురుతాడు శుక్రాచార్యుడిని. శివుడు శుక్రాచార్యుడిని చూడగానే వెంటనే మింగి తన పొట్టలోకి చేరవేస్తాడు. శుక్రాచార్యుడు గతంలో తాను తపస్సు చేసినప్పుడు శివుడు ఇచ్చిన మాట ప్రకారమే ఇది జరిగింది. శుక్రాచార్యుని శివుడు మింగగానే రాక్షసులు అంధకుడు కూడా బాగా నీరసపడిపోతారు. ఆ తర్వాత శివుని త్రిశూలానికి అంధకుడు చిక్కుకుపోవడం, శివునికి భక్తుడై ఆయనను ప్రార్థించి కీర్తించి అతని సేవకుడు అవుతాడు. కాని శివుని పొట్టలోకి చేరిన శుక్రునికి ఏం చేయాలో వెంటనే అర్థం కాదు. అతనికి శివుని పొట్టలో 7 14 లోకాలు కనబడతాయి. బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు, ఆదిత్యులు, అప్సరలు వారి లోకాలు కనబడతాయి. దేవాసుర మొదటి సంగ్రామం కూడా కనబడుతుంది. ఈ విధంగా అతను 100 సంవత్సరాలు లోపలే తిరుగుతూ ఉంటాడు. తర్వాత వాయువులా మారి బయటకు రావాలని చూస్తాడు. కానీ ఏ మార్గము బయటకు రావడానికి అతనికి కనబడదు. అప్పుడు శుక్రాచార్యుడు, ఓం నమస్తే దేవేశాయ, సురాసుర నమస్కృతాయ, భూతభవ్య మహాదేవాయ, హరిత పింగళ లోచనాయ అంటూ చాలా పెద్ద మంత్రం చదువుతాడు. ఈ మంత్ర ప్రభావము వల్ల బయటకు రావడానికి అతనికి ఒక మార్గం కనబడుతుంది. అది మహాశివుని లింగ మార్గం. శుక్రుడు ఆ మార్గం నుండి శుక్రకణం రూపంలో బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చిన శుక్రుడిని చూసి, నీవు శుక్రరూపంలో బయటకు వచ్చావు కనుక ఇకపై శుక్రాచార్యుడు అన్న పేరుతో ప్రసిద్ధి చెందుతావు అంటాడు మహాశివుడు. ఇది శివపురాణంలోని శుక్రాచార్యుని కథ. ఇక శివపురాణంలోని మిగతా కథని తర్వాతి ఎపిసోడులో చెప్పుకుందాం. ఓం నమ శివాయ.